రెండు ఎందుకున్నాయండి? వ్యాట్ అనేది వస్తువుల మీద రాష్ట్రం విధించగలిగిన పన్ను. అమ్మకం మీద ఎక్సెప్ట్ లగ్జరీ ట్యాక్స్, ఎక్సెప్ట్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, అన్ని సేవల మీద సర్వీస్ ట్యాక్స్. మనందరూ సెల్ ఫోన్ వాడతాం, సెల్ ఫోన్ వాడినప్పుడు ఈ రోజుల్లో ఎవరు లేదు. సెల్ ఫోన్ వాడేటప్పుడు మనకు ల్యాండ్లైన్ ఫోన్ వాడినా సెల్ ఫోన్ వాడినా మనం ఏం పన్ను చెల్లిస్తున్నాం? సర్వీస్ ట్యాక్స్ చెల్లిస్తున్నాం. అంటే టెలిఫోన్ అనేది ఒక సర్వీస్ అని, ఆ సర్వీస్ కి సర్వీస్ ట్యాక్స్. మరి హోటల్ ఏంటి? ఒకే బిల్లు, దీనింది ఫుడ్. ఎందుకు కింద వ్యాట్ ఉంది, సర్వీస్ ట్యాక్స్ రెండు ఎందుకుందండి? రెండు ఎందుకుందంటే రెండు వేరు వేరు ప్రభుత్వాలు కనుక అమ్మాయిలకి పెళ్లి గానంత వరకు ఒక జడే ఉంటుంది. పెళ్లి అయిన తర్వాత, సారీ, పెళ్లి గానంత వరకు రెండు జడలు ఉంటాయి. పెళ్లి అయిన తర్వాత ఒక జడే వేసుకుంది. ఎందుకు అని అడుగుతారు. చిన్నపిల్లలు అమ్మాయిలు చూడడానికి వచ్చినట్టుగా రెండు జడలు వేసుకుంటారు. పెళ్లి అయిన వాళ్ళు రెండు జడలు వేసుకుంటారండి. ఎందుకు వేసుకోరండి? ఇప్పుడు జడ టైం గా జడ వేసుకోవడలేదండి. మామూలుగా పెళ్లి అయ్యే కూడా రెండు జడలు ఉంటాయండి. పెళ్ళైతే ఒక జడ ఉంది. ఎందుకండి? టీకర్ మీకు మా అనుభవం చేస్తుంది. మోడీ కదా పాపం పెళ్ళి అయ్యి కానివాడు, ఆయనకేం తెలుసు జడ కొడుతుంది? ఎందుకంటే అమ్మాయిని అదుపులో ఉంచేదానికి తల్లి తండ్రి ఇద్దరు ఉంటారండి. అందువల్ల రెండు గంటలు వేసుకుంటుంది అమ్మాయి. కాబట్టి పెళ్ళి అయిన తర్వాత అదుపులో చేసానికి భర్త ఒకడే ఉంటాడు. అందులో ఒకటే వేసుకోవాలి. ఇక్కడ హోటల్లో ఫుడ్ తింటే రెండు వ్యాట్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ ఉందండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమనిందంటే అతను పెట్టింది ఇడ్లీ వడ, కంటి కనపడుతుంది కదా. ఇడ్లీ వడ, దోశ కంటి కనపడేవన్నీ వస్తువులు. కాబట్టి వస్తువులు కాసేపు తర్వాత కనపడలేదనే ఆర్గ్యుమెంట్ నాకు వద్దు. ముందు ఇడ్లీ వడ తిన్నాడు కదా, నా వ్యాట్ నేను వేసేసాను. ఆ తినడం లోపలికి వెళ్ళడం కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏమవుతుంది? ఏమండి సేవ అంటే కంటికి కనపడింది, ఐటర్ గారు క్లైంట్ చేసేదో, డాక్టర్ గారు పేషెంట్ చేసేదో, ఈ హోటల్ ఆయన కూడా వస్తువుల్ని మాయకి ఇస్తున్నాడు కాబట్టి తీసుకున్న ఆయన సర్వీసు. కాబట్టి తినడం అనేది కూడా సర్వీస్, కాబట్టి సర్వీస్ ట్యాక్స్ ఉందండి. కాబట్టి ఒకే ట్రాన్సాక్షన్ మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కలాగింది రెండు జెండ మాదిరి, కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కలాగింది సర్వీస్ ట్యాక్స్. కాబట్టి ఇలాగా దేశంలో అనేక ట్రాన్సాక్షన్స్లో ఉదాహరణకి మీరు ఫ్లాట్ కొనుక్కున్నారు, ఇల్లు కొనుక్కున్నారు, ఫ్లాట్ కొనుక్కుంటే మీరు ఏం పన్ను కడతారండి? రాష్ట్ర ప్రభుత్వానికి ఫ్లాట్ కడతారు, కేంద్ర ప్రభుత్వానికి సర్వీస్ ట్యాక్స్. సర్వీస్ ట్యాక్స్ ఏంటంటే ఇల్లు ఇల్లు ఏంటంటే ఇల్లు చివరికి కూడా కనపడుతుంది. ఏం మాయం అయిందండి? ఏం ఇల్లు మాయం కాలేదే? ఇల్లు మాయం కాలేదు, ఇంటిలో వాడిన వస్తువుల యొక్క రూపు మాయమైపోయింది. కాబట్టి అంటే ఏమిటి? నేను సిమెంట్ అమ్మాను, సిమెంట్ అమ్మితే ఫ్లాటే, సర్వీస్ ట్యాక్స్ ఏంటి? స్టీల్ అమ్మితే ఫ్లాటే. కానీ సిమెంట్ స్టీలు వాటి షేప్ మారిపోయి ఇల్లు రూపంలో ఆ డెవలపర్ దగ్గర నుంచి ఇంటి ఓనర్కి వచ్చింది కనుక వస్తువులు మళ్ళీ వాటి ఒరిజినల్ రూపంలోకి రాలేదు, మారిపోయాయి, అప్పుడు అవి సర్వీస్ అయింది. కాబట్టి ఫ్లాట్ కొనుక్కుంటే ఫ్లాట్ ట్యాక్స్ కట్టాలి, సర్వీస్ ట్యాక్స్. అయితే రెండు మొత్తం మీద కట్టాలా, కొంత మొత్తం మీద కట్టాలా అనేది ఉంటుంది. కోర్టులు విభజించి కొంత కొంత మొత్తం మీద అని చెప్పబట్టి మనకు ఈ రెండు ప్రభుత్వాలు ద్వంద్వ పన్నుల విధానం వేస్తూ ఉంటే, రెండు సార్లు ద్వంద పన్నులు రెండు సార్లుగా బాగుతూ ఉంటే 160 దేశాల్లో 60 సంవత్సరాలకు పైగా జిఎస్టి అని ఒకే పన్ను విధానం ఉంది. ఒకే పన్ను అంటే ఇంకా ఆస్ట్రేలియాగా మీకు చెప్పాలంటే 1954లో ఫ్రాన్స్లో దీన్ని మొదలుపెట్టారు. ఆస్ట్రేలియా లాంటి దేశంలో 10% ఉంది. దేశం మొత్తం అంతా ఒక రేటే, ఒక వస్తువుకైనా సేవకైనా. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం రేపు 1వ తేదీ నుంచి ప్రవేశపెట్టేదాన్ని ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పన్నుల విధానాన్ని పేరు మార్చి జిఎస్టీగా గుర్తు చేసింది. ఒక 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 4 పన్ను రేట్లు ఉన్నాయి జిఎస్టీలు, 5%, 12%, 18%, 28%. బహుశా 4-5 సంవత్సరాల్లో ఈ 4 పన్ను రేట్లు 2 అవుతాయి. 10 సంవత్సరాల్లో ఈ 2 పన్ను రేట్లు కూడా 1 పన్ను రేటే అవుతుంది. దేశం
మొత్తం ఎక్కడికి పోయినా దేనికైనా. కాబట్టి ఇతర దేశాలు అలా ఉన్నాయి. ఇప్పుడు ఈ జిఎస్టీ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి మొత్తం పనులు పంచుకుంటూ ఉన్నాయి. ఒక అగ్రీడ్ రేషియో 5 సంవత్సరాలు పోయిన తర్వాత లేక 10 సంవత్సరాలు పోయిన తర్వాత ఈ జిఎస్టీ పన్నుని 3వది స్థానిక ప్రభుత్వం కూడా పంచుకుంటుంది. రాజమండ్రిలో వినియోగించబడినటువంటి వస్తువులు సేవల అన్నింటికీ రాజమండ్రి మున్సిపాలిటీ 30% 33% ఇచ్చేస్తే మిగిలిందే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. ఇది ఇతర దేశాల్లో ఉంది. కాబట్టి ఈ జిఎస్టీ అనే పన్ను విధానం మా ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా కొన్ని కేంద్ర ప్రభుత్వ పన్నులని సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఏ వస్తువు ఎవరు తయారు చేస్తారు పెన్ను తయారు చేస్తారు పెన్ను తయారు చేసే కంపెనీ వాడు పన్ను ఫ్యాక్టరీలో నుంచి పెన్ను బయటకు రావాలంటే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ కడితేనే రావాలి. 1.5 కోటి కన్నా లోపల ఉండేవాడికైతే ఆ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఉండదు. 1.5 కోటి కన్నా సంవత్సరానికి కన్నా దాటినట్టు ఏ వస్తువులు ఎవరు తయారు చేసిన మన ఊర్లోనే ఇంట్లో మనం వాడుతున్న స్టీల్ బిరువ ఎవరు తయారు చేస్తారు స్టీల్ షీట్ కొనుక్కోవడం పెయింట్ చేయడం వెల్డింగ్ చేయడం వాళ్ళు 1.5 కోటి తయారు ఫర్నిచర్ తయారు చేశారు. ఏది ఏది తయారు చేసినా సరే ఏదైనా తయారీ అని అంటే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ వస్తువుల తయారీ కేంద్ర ప్రభుత్వానికి సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ వస్తువుల అమ్మకానికి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాట్. కాబట్టి దాని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు విడిగా పనులు వేయడం వల్ల నీ పన్నుతో నాకు సంబంధం లేదు నా పన్నుతో నీకు సంబంధం లేదు అని మనకందరికీ ముఖ్యంగా మీరందరూ వ్యాపారస్తులు మీరు ఇంతవరకు కొందరు వ్యాట్లో ఉన్నారు కొందరు అసలు వ్యాట్లో కూడా లేని వాళ్ళు కూడా ఈరోజు చాలామంది వచ్చారు. ఎవరు వాళ్ళు వస్త్ర వ్యాపారస్తులు వస్త్ర వ్యాపారస్తులు ఇంతవరకు అసలు వ్యాట్లు లేదు సెల్స్ ట్యాక్స్ లేదు సర్వీస్ ట్యాక్స్ లేదు వాళ్ళ మీద 3వ తేదీ నుంచి జిఎస్టీ బదులు పాప వాళ్ళంతా వచ్చారు తెలుసుకుందాం. తప్పనిసరిగా మనం ఇప్పుడు ఎగ్జిస్టింగ్ పన్నుల విధానం నుంచి కొత్త పన్ను విధానంలో పోతున్నాం కనుక ఎగ్జిస్టింగ్ పన్ను విధానంలో ఉండేటువంటి లోపాలు ఏమిటి ఆ లోపాలని సరిదిద్దుకునే దానికోసం ఈ కొత్త జిఎస్టీ అనే చట్టం ఎలాగా రూపొందించబడింది మనం అందరం దాన్ని ఎలాగా అమలుపరచుకోవాలి ప్రభుత్వం అమలుపరుస్తుంది మనం ఆచరణ చేయాలి మనం పాటించాలి పాటించకపోతే అంటే మనం చాలామంది అడుగుతుంటారు మన చిన్నపిల్లలు కూడా మనం చిన్నపిల్లవాడు తీసుకొని బదాలు నడుస్తున్నారు సార్ అది 1000 కదా ఆరోగ్యాలు అంటే 1000 పోతే ఏమవుద్ది అంటాడు పోతే ఏమవుద్ది అంటే నీకు తెలీదు అక్కడ పోలీస్ పడుతుంటాడు పోయిన తర్వాత ఏదో వసూలు చేసుకుంటాడు అది ఎందుకని మనం 1000 అవుతుందా అంటాం. కాబట్టి మనం జిఎస్టీ పన్ను విధానం ఎలాగా పనిచేస్తుంది మనం ఆ పన్ను విధానాన్ని పాటించడం వల్ల మనకు ఎంత మేరకు లాభం ఉంటుంది మనం ఏం చేస్తే ఇది బెటరు అనేటువంటిది తెలుసుకునే దానికి ఈ అవగాహన సదస్సు. మీరందరూ చాలా ఓపిక్గా మీ ప్రశ్నలకి మన అధ్యక్షులు వారు చెప్పినట్టుగా చివరి గంట కట్టారా 3 చట్టాలని కదంబం చేసి 1గా పెట్టి చేశాడు. కాబట్టి ఇవి మార్పులు చేర్పులు మనం జాగ్రత్తగా గమనించాలి. వ్యాపారం ఇంతకుముందు చేసినట్టే చేయండి. పన్ను రేట్లలో మార్పులు వ్యాట్లో 2 రేట్లు ఉన్నాయి 5.14.5 జిఎస్టీలో 4 రేట్లు ఉన్నాయి జిఎస్టీలో 4 రేట్లు 5, 12, 18, 28, 20 దేని దేనికి రకరకాల వస్తువులకి రకరకాల రేట్లు ఆమోపాడు సులభంగా కూడా గుర్తు పెట్టుకోలేడు. అనేక వేల వస్తువులు కదా ఎవరో వస్తారు వస్తువు అప్పు పుస్తకం తీసి అయ్యా ఈ వస్తువుకి రేట్ చెప్పాలి కానీ మొత్తం ఏ వస్తువుకి ఏ రేటుని ఇంకా మీకు చెప్పాలంటే రాహుల్ మేము చూసాం ఈ జిల్లాలో ఈ పక్కనంతా బాగా పంట పండుతుంది. ఏం పంట అండి ఫిష్ ప్రాణం. కాబట్టి ఫిష్ ప్రాణ్కి ఏం చెప్పాడంటే లైవ్ ఫిష్ ఫ్రెష్ ఫిష్ చిల్డ్ ఫిష్ ఎగ్జాంపుల్ రూపాయి కూడా లేదు ఫ్రోజన్ ఫిష్ ఫ్రోజన్ ప్రాన్ 5% పదంలో తేడా విరుగుడు. కాబట్టి అక్కడ రాసే చట్టం కాబట్టి ఎవరన్నా వచ్చి ఫ్రెష్ పౌల్ట్రీ లైవ్ బర్డ్ ఎగ్జెంప్షన్ రెడీ టు ఈట్ మీట్ చికెన్ 5% కాబట్టి ఇక్కడ పదం తేడా ఉంటుందండి. ఇంకా మీకు ఇంకో భాషలో చెప్పాలంటే బ్రిక్స్ ఇటుకలు 5%లో నార్మల్ మట్టి ఇటుకలు 12%లో ఇటుకలు ఉన్నాయి సిమెంట్ ఫ్లై యాష్ బ్రిక్స్ 18%లో ఇటుకలు ఉన్నాయి 28%లోనూ ఇటుకలు ఉన్నాయి రిఫ్రాక్టరీ బ్రిక్స్
కాబట్టి మీరు ఏ వస్తువులకి ఏ రేటు అంటే పుచ్చుకుంటున్నాం సులభంగా చెప్పలేం. అనేక రకాల వస్తువులకి అనేక సరే వస్తువులకి రేటు అదైనా గుర్తుంటుంది, వస్తువును బట్టి గుర్తుపెట్టుకోవచ్చు. సేవలకి నాలుగు రకాల రేట్లు అన్నాడండి.